हाय फ्रेंड्स, टीका स्टडीज यूट्यूब चैनल स्वागत है। ओके, अंदर की नूतन संवत्सर शुभाकांक्षलु फ्रेंड्स। ओके, मुख्य चूसक रुप इवे रू कंप्लीट काबट्टी मरी कॉम्पिटिटिव एग्जाम्स प्रिपेर अभ्यर्थुक मरी करंट अफेयर्स अनेटर ये कॉम्पिटिटिव एग्जाम प्रिपेर अना प्रिपेर अवतना कंपलसरी मरी चलवासी करंट अफेयर्स आंध्र प्रदेश मरी त्वर कोई एग्जाम की मरी अटे कॉम्पिटिटिव एग्जाम संबंधी मरी नोटिफिकेशन कोई पड़ाई मरी अदे विधा तेलंगाणा मरी नोटिफिकेशन वरस नोटिफिकेशन इप्ड वरुक जेएल कावचु डीएल कावचु अनेक रकल नोटिफिकेशन रिलीजनाई काबटी आंध्र प्रदेश तेलंगाणा ये राष्ट्र वाले सर मरी कंपलसरी करंट अफेयर्स मीद ग्रिप राकपोते चाला वरकु इब्बंदी मुख्यंगा 2022 इयर राउंड अप करंट अफेयर्स क्लास 3 वीडियो ओके क्लास 1 क्लास 2 संबंधी नियामकालु संबंधिंचिनटुवंटि वीडियोस अप्लोड चेशानु रेंडु वीडियोलु कूडा ओके ई वीडियोलो 2022 संबंधी करंट अफेयर्स लो भागंगा विविध देशालतोटि भारत संबंधालु एला उन्नायि अनेटुवंटि विषयानि मनं అబ్జర్వ్ చేద్దాం। ఓకే, ముఖ్యంగా చూసినట్లయితే మరి ముఖ్యంగా ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం తోటి యూరప్ ఖండం ఈ యొక్క ఖండాల్లో ఉన్నటువంటి దేశాల తోటి ఎక్కువగా భారత్ కి అవినాభావ సంబంధాలు ఉన్నాయని తెలుసుకోవాలి। ఎందుకంటే ముఖ్యంగా టిఎస్పిఎస్సి వాళ్ళు ప్రకటించినటువంటి నోటిఫికేషన్లలో సిలబస్లు మనం ప్రకటించినట్లు మనం చూసినట్లయితే అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటిది స్పెసిఫిక్ గా అడిగారు। చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంశం అది। అంతర్జాతీయ సంబంధాలకు కూడా సరిపోతుంది ఇది। ఈ దేశాలతో భారత సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను। ఓకే, ఆసియా ఖండం విషయానికి వచ్చేసరికి ఏంటి అనేటువంటి చూద్దాం। మరి ముఖ్యంగా చెప్పుకోవడానికి ఈ ఏడాది వివిధ ఖండాల్లోని దేశాలతో భారత్ ఒప్పందాలను కుదుర్చుకుంది। ఒక్కొక్క ఖండంలోని ఒక్కొక్క దేశాన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం। ఓకే, ఆసియా ఖండంలో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా, ఫిలిపైన్స్, మాల్దీవులు, పాకిస్తాన్, మంగోలియా, తుర్క్మెనిస్తాన్, యుఏఈ అండ్ ఖతార్ అనేటువంటి దేశాలతోటి భారత్ ఒప్పందం చేసుకుంది। ఓకే, ఇక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు గబాన్, సెనెగల్, ఈజిప్ట్, బుర్కినా ఫాసో అనేటువంటి దేశాలతోటి భారత్ ఒప్పందం చేసుకోవడం అనేటువంటిది జరిగింది। యూరప్ ఖండం విషయానికి వచ్చేసరికి నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, యూకే లేదా బ్రిటన్ అండ్ రష్యా। ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ముఖ్యంగా గ్రూప్ 4 స్థాయి క్వశ్చన్ ఎలా ఉంటుంది, అదే విధంగా నువ్వు హాస్టల్ వెల్ఫేర్ కి ప్రిపేర్ అయితే ఈ యొక్క టాపిక్ సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది, లేదా గ్రూప్ 2 కు నువ్వు ప్రిపేర్ అయినట్లయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, అదే విధంగా గ్రూప్ 3 కి నువ్వు ప్రిపేర్ అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, జేఎల్ కి నువ్వు ప్రిపేర్ అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ వస్తుంది, డిఎల్ కి ప్రిపేర్ అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ వస్తుంది అనేటువంటి వాటన్నిటినీ కవర్ చేసుకుంటూ ఈ వీడియోని చెప్తున్నాను। ఓకే, అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోగా మనం చెప్పొచ్చు దీన్ని। ఓకే, జపాన్ విషయానికి వచ్చేసరికి ఆసియా ఖండంలో ఉన్నటువంటి జపాన్ విషయానికి వచ్చేసరికి మరి జపాన్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం। భారత్ జపాన్ దేశాల మధ్య 70 సంవత్సరాల దౌత్య సంబంధాలు ఈ ఏడాది పూర్తయ్యాయి। ఇప్పటికీ మనకి 70 సంవత్సరాలు మరి దౌత్య సంబంధాలు ఉన్నాయి జపాన్ తోటి, మిత్ర దేశం అంటుంటాం భారత్కి। రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే, రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే, అధ్యక్ష తరహా పరిపాలన అనేటువంటిది కాదు ఇక్కడ, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి। ఓకే, ముఖ్యంగా చూసినట్టయితే బలమైనటువంటి ఆర్థిక సంబంధాలు రెండు దేశాల మధ్య కూడా ఉన్నాయి। ఆర్థికపరమైనటువంటి సంబంధాల్లో భారత్ జపాన్ తోటి ఎక్కువగా మరి మంచి సంబంధాలని కొనసాగిస్తుందని మనం చెప్పొచ్చు। ఓకే, G20, G4 క్వాడ్ కూటమిలో రెండు దేశాలకు సభ్యత్వం ఉంది। G20, G4, క్వాడ్ అనేటువంటి ఈ కూటమిలో రెండు దేశాలకు కూడా సభ్యత్వం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి।
ఓకే జపాన్ ప్రధాని మార్చి 19 20 తేదీల్లో మరి ఫుమియో కిషిడా అనేటువంటి వారు భారత్ను సందర్శించారు జపాన్ ప్రధాని అయినటువంటి ఫుమియో కిషిడా అనేటువంటి వారు మార్చి 19 మార్చి 20 తేదీల్లో భారత్ను సందర్శించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది అక్కడ మరి వచ్చినప్పుడు ఏమి ఒప్పందాలు జరిగాయి అనేటువంటిది కూడా కీలకం రానున్నటువంటి 5 సంవత్సరాలలో దేశంలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడికి అంగీకరించడం అనేటువంటిది జరిగింది జోకాసౌ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు ఇవ్వనున్నారు జోకాసౌ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు ఇవ్వనున్నారు మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇది జోకాసౌ అనేటువంటి సాంకేతిక పరిజ్ఞానం దేనికి సంబంధించిన అనేటువంటి క్వశ్చన్ అడగొచ్చు ఓకే మరి ముఖ్యంగా మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ సంబంధించినటువంటి పదం అది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు క్యారిడార్ కూడా సాయం చేయనుంది ఏ హై స్పీడ్ రైలు క్యారిడార్కు జపాన్ సాయం చేయనున్నది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ఓకే క్యారిడార్కి అదేవిధంగా మరి 2022లో సెప్టెంబర్లో భారత్ జపాన్ బంగాళాఖాతంలో జిమెక్స్ నౌకాదళ ఎక్సర్సైజ్ను సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు నిర్వహించారు ఏ నౌకాదళ ఎక్సర్సైజ్ అండి జిమెక్స్ భారత్ జపాన్ మధ్య నౌకాదళ ఎక్సర్సైజ్ ఏ పేరుతోటి జరిగింది బంగాళాఖాతంలో జిమెక్స్ అనేటువంటి పేరుతో జరిగింది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరిగింది ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ అదేవిధంగా జూలై నెలలో 2022లో జూలై నెలలో భారత్ జపాన్ నావికా దళానికి సంబంధించి మారిటైమ్ పార్ట్నర్షిప్ను అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించాయి అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించాయి ఓకే ముఖ్యంగా జూలైలో భారత్ జపాన్ నావికా దళానికి సంబంధించి మారిటైమ్ పార్ట్నర్షిప్ను ఏ దీవుల్లో నిర్వహించాయంటే అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించాయి అదేవిధంగా ధర్మా గార్డియన్ అనే పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్ భారత్ జపాన్ దేశాలకు చెందిన సైన్యాలు కర్ణాటకలోని బెలగావిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు నిర్వహించారు ఫ్రెండ్స్ అంటే ఏ పేరుతోటి మిలిటరీ ఎక్సర్సైజ్ భారత జపాన్ దేశాల మధ్య జరిగింది ధర్మా గార్డియన్ అనేటువంటి పేరు ఓకే ధర్మా గార్డియన్ అనేటువంటి పేరు మరి తోటి మిలిటరీ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి విన్యాసాలు ఇవన్నీ ఎక్కడ జరిగినట్టే ఇండియాలో కర్ణాటకలోని బెలగావిలో జరిగినాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినంటే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు నిర్వహించారు ఓకే నెక్స్ట్ మనం జపాన్ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మరి జపాన్ మాజీ ప్రధాని అయినటువంటి షింజో అబే అనేటువంటి వారు జూలై 8న హత్యకు గురయ్యారు మరి జూలైలో హత్యకు గురైనటువంటి జపాన్ ప్రధాని ఎవరు అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది షింజో అబే ఓకే ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో భారత్ జపాన్ సంబంధాలు చాలా మెరుగయ్యాయి 2014 జనవరి 26 భారత్ గణతంత్ర వేడుకలకు ఆయన హాజరు కావడం జరిగింది మరి జూలైలో మరణించినటువంటి జపాన్ మాజీ ప్రధాని అయినటువంటి షింజో అబే ఎప్పుడు భారతదేశానికి సందర్శించారనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 2014 జనవరి 26న భారత గణతంత్ర దివస్ రోజున వారు అటెండ్ కావడం జరిగింది ఇండియాకి ఓకే మరి ఆ వేడుకలకు వచ్చినటువంటి ఏకైక జపాన్ ప్రధాని ఆయనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ భారత్ జపాన్ పౌర అణు సహకార ఒప్పందం కూడా ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే కుదిరింది మరి బుల్లెట్ ట్రైన్ కావచ్చు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా పౌర అణు సహకార ఒప్పందం కూడా భారత్ జపాన్కు ఉన్నటువంటి ఒప్పందాలలో ముఖ్యమైనటువంటి ఒప్పందాలుగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంది ఓకే భారత్ జపాన్ చాలా మిత్ర దేశాలు ఇప్పటి వరకు 70 సంవత్సరాలు మరి మిత్ర సంబంధం కొనసాగుతూనే ఉంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో G20 కావచ్చు మరి G4 కావచ్చు క్వాడ్ కూటమిలో కూడా భారత జపాన్ దేశాలు మరి మిత్రత్వం ఉంది ప్రజెంట్ కూడా ఓకే నెక్స్ట్ మనం సింగపూర్ దేశాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం సింగపూర్లోని పడాంగ్ అనే ప్రాంతాన్ని జాతీయ కట్టడంగా గుర్తించింది సింగపూర్లోని పడాంగ్ అనే ప్రాంతాన్ని జాతీయ కట్టడంగా గుర్తించింది మరి అక్కడ ఏంది ప్రాధాన్యత అంటే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతను స్వీకరించడం అనేటువంటిది జరిగిందండి ఓకే
सिंगापूर पडांग अने प्रांतानी जातीय कट्टंगा गुर्तिंचिंदी। అక్కడే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతను స్వీకరించారు। ఆ దేశ 57వ స్వాతంత్ర దినోత్సవం రోజున సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది। సుభాష్ చంద్రబోస్ మన దేశానికి సంబంధించినటువంటి వారు కాబట్టి మరి సింగపూర్ 57వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ భారత సింగపూర్ విషయానికి వచ్చేసరికి సింబెక్స్ సింబెక్స్ అనేటువంటి పేరుతో భారత్ సింగపూర్ దేశాలు నావికా దళ విన్యాసాలను నిర్వహించాయి। ఓకే సింబెక్స్ అనేటువంటి పేరుతోటి భారత్ సింగపూర్ దేశాలు నావికా దళ విన్యాసాలను నిర్వహించడం అనేటువంటి జరిగింది। ఇందులో రెండు దశలు ఉన్నాయి। హార్బర్ దశను అక్టోబర్ 26 27 తేదీల్లో విశాఖపట్నం తీరంలో నిర్వహించడం అనేటువంటి జరిగింది। మోస్ట్ ఇంపార్టెంట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయం ఇది। ఓకే హార్బర్ దశను అక్టోబర్ 26 27 తేదీల్లో విశాఖపట్నం తీరంలో మరి ఈ సింబెక్స్ ని నిర్వహించడం అనేటువంటి జరిగింది। అదే విధంగా సముద్రపు దశను అక్టోబర్ 28 29 30 తేదీల్లో బంగాళాఖాతంలో నిర్వహించాయి। ఓకే మొదటి దశ విశాఖపట్నం తీరంలో జరిగితే రెండవ దశ బంగాళాఖాతంలో నిర్వహించడం అనేటువంటిది జరిగింది। ఫ్రెండ్స్ హార్బర్ దశను ఎక్కడ నిర్వహించారంటే విశాఖపట్నం తీరంలో నిర్వహించారు అక్టోబర్ 26 27 తేదీల్లో। అదే విధంగా సముద్రపు దశను బంగాళాఖాతంలో అక్టోబర్ 28 29 30 తేదీల్లో సింబెక్స్ అనేటువంటి పేరుతోటి భారత్ సింగపూర్ మరి ఈ యొక్క నావికా దళ విన్యాసాలు జరిగాయి నిర్వహించాయి। ఒక నెక్స్ట్ మనం దక్షిణ కొరియా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్। నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో దక్షిణ కొరియా చేరింది। మోస్ట్ ఇంపార్టెంట్ ఇది। నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో దక్షిణ కొరియా చేరింది। ఈ వ్యవస్థలో చేరిన తొలి ఆసియా దేశం ఇదే। మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనేది నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చేరిన తొలి ఆసియా దేశం ఏది అంటే దక్షిణ కొరియా। ఓకే నెక్స్ట్ దక్షిణ కొరియాకి భారత్ కి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటిది అదే విధంగా ఏ విధమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు సారంగ్ ఉత్సవం అనేటువంటిది ఒకటి జరిగింది। సారంగ్ ఉత్సవం భారత్ దక్షిణ కొరియాల మధ్య జరిగే సాంస్కృతిక వేడుక ఇది సారంగ్ ఉత్సవం అనేటువంటిది। సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు ఇది కొనసాగింది। సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు ఇది కొనసాగింది। దక్షిణ కొరియా భాషలో సారంగ్ అంటే ప్రేమ అనే అర్థం। దక్షిణ కొరియా భాషలో సారంగ్ అంటే ప్రేమ అనే అర్థం। భారతీయ భాషల్లో భిన్న రంగులను చూపటం అని అర్థం। మోస్ట్ ఇంపార్టెంట్ ఇది। భారతీయ భాషల్లో అయితేనేమో భిన్న రంగులను చూపటం అనే అర్థం వస్తుంది। అదేవిధంగా దక్షిణ కొరియా భాషలో సారంగ్ అంటే ప్రేమ అనే అర్థం। సారంగ్ ఉత్సవం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? దక్షిణ కొరియా భారత్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ చైనా విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం। అరుణాచల్ ప్రదేశ్లోకి సెప్టెంబర్ 9న ప్రవేశించేందుకు చైనా బలగాలు యత్నించడంతో భారత సైన్యం ప్రతిఘటించింది। అరుణాచల్ ప్రదేశ్లోకి డిసెంబర్ 9న ప్రవేశించేందుకు చైనా బలగాలు యత్నించడంతో భారత సైన్యం ప్రతిఘటించింది। ఈ రాష్ట్రాన్ని తమదిగా ఎప్పటి నుంచో చెబుతూ చైనా ఈ చొరబాట్లకు ప్రయత్నిస్తుంది, భారత్ దాన్ని ప్రతిఘటిస్తుంది। ఓకే శీతాకాల ఒలింపిక్స్ గురించి మనం అబ్జర్వ్ చేద్దాం। ఈ ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు చైనా దేశంలో శీతాకాల ఒలింపిక్స్ నిర్వహించారు। శీతాకాల ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారండి? చైనా దేశంలో నిర్వహించారు। ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు నిర్వహించారు 2022। మరి భారత్ అధికారికంగా బహిష్కరించింది ఈ గేమ్స్లో పార్టిసిపేట్ కాకుండా బహిష్కరించింది భారత్. గల్వాన్ యుద్ధంలో పాల్గొన్న క్యూపా బావ్ అనే సైనికుణ్ణి టార్చ్ బేరర్గా ప్రకటించినందుకు భారత్ నిరసన వ్యక్తం చేసింది। అయితే భారత్ తరపున ఆరిఫ్ ఖాన్ అనే లడఖ్కు చెందిన యువకుడు పాల్గొన్నాడు। మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా, గల్వాన్ యుద్ధంలో పాల్గొన్న క్యూపా బావ్ అనే సైనికుణ్ణి టార్చ్ బేరర్గా ప్రకటించినందుకు భారత్ నిరసన వ్యక్తం చేసింది। అయితే భారత్ తరఫున ఎవరు పాల్గొన్నారు అంటే ఆరిఫ్ ఖాన్ అనే లడఖ్కు చెందిన యువకుడు పాల్గొన్నాడు. ఓకే నెక్స్ట్ నేపాల్ని మనం అబ్జర్వ్ చేద్దాం, నేపాల్ దేశాన్ని. భారత్ నేపాల్ మధ్య మహాకాళీ నదిపై కొత్త వంతెన నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ జనవరి 6న ఆమోదం తెలిపింది. దీన్ని శారదా నది అని, కాళీ గంగా అని కూడా అంటారు.
ओके महाकाली नदी की मरक पेरे शारदा नदी काली गंगा नदी अने पेरुंदी भारत नेपाल मध्य ये नदी पै कोत्त वंतन निर्मिंचेंदु केंद्र कैबिनेट निर्णयिंचिंदंटे मरि आमोदं तेलिपिंदंटे महाकाली नदी ओके అదే విధంగా ప్రధాన పర్యటనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. నేపాల్లో నేపాల్ ప్రధానమైనటువంటి షేర్ బహదూర్ జుబా అనేటువంటి వారు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించారు. నేపాల్ ప్రధానమైనటువంటి షేర్ బహదూర్ జుబా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించారు. బీహార్లోని జయనగర్ నుంచి నేపాల్లోని కుర్తా వరకు రైల్వే లైన్ కు ఇరు దేశాలు అంగీకరించాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బీహార్ లోని జయనగర్ నుంచి నేపాల్ లోని కుర్తా వరకు రైల్వే లైన్ ఇరు దేశాలు కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే రూపే కార్డును నేపాల్ లో అనుమతిస్తారు. అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్ చేరేందుకు కూడా అంగీకారం తెలిపింది. ఓకే అంతర్జాతీయ సౌర కూటమిలో కూడా నేపాల్ చేరేందుకు మరి అంగీకారం తెలపడం అనేటువంటిది జరిగింది. నేపాల్ ప్రధానమైనటువంటి వారు ఎవరు సందర్శించారండి భారత్ని ఏప్రిల్ 1 నుంచి 3 వరకు? షేర్ బహదూర్ జుబా అనేటువంటి వారు మరి భారతదేశాన్ని సందర్శించారు. భారత ప్రధాని కూడా నేపాల్ని సందర్శించారు. ఎప్పుడు సందర్శించారు? నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ను మే 16న సందర్శించారు. లుంబినిలో కార్బన్ తటస్థత భవనాన్ని నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కార్బన్ తటస్థత భవనాన్ని మరి నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించే భారత్ నేపాల్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లుంబినీలు అది కూడా ఓకే. నెక్స్ట్ బంగ్లాదేశ్ విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. బంగ్లాదేశ్ ప్రధానమైనటువంటి షేక్ హసీనా సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు భారత్లో పర్యటించారు. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8 వరకు భారత్లో పర్యటించినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని ఎవరంటే షేక్ హసీనా. మరి ఈ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని భారత్లో పర్యటించారు. మరి ఏ ఒప్పందం జరిగింది అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. కుసియారా నదీ జలాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది. కుసియారా నదీ జలాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏనదండి కుసియారా అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. కుసియారా అనేటువంటి నదీ జలాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏ దేశాల మధ్య? భారత్ బంగ్లాదేశ్ మధ్య. ఓకే నెక్స్ట్ ఇండోనేషియాని మనం అబ్జర్వ్ చేద్దాం. 2024 నాటికి ఇండోనేషియా అండి 2024 నాటికి ఇండోనేషియా తన రాజధానిని సుసాంతారాకు మార్చనుంది. ఇండోనేషియా రాజధానిని సుసాంతారాకు ఎప్పటికి మార్చనుంది? 2024 నాటికి మార్చనుంది. అదేవిధంగా గరుడ శక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇండోనేషియాకు సంబంధించి. ఇండోనేషియాలోని కరవాంగులో భారత్ ఇండోనేషియాలో గరుడ శక్తి పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్లు నవంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించారు. ఓకే ఇండోనేషియాలో ఉన్నటువంటి కరవాంగులో భారత్ ఇండోనేషియాలో గరుడ శక్తి పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్లు జరిగినాయండి. నవంబర్ 21 నుంచి 23 వరకు గరుడ శక్తికి సంబంధించినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్లు జరిగినాయి. ఒక నెక్స్ట్ శ్రీలంక దేశాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీలంక దేశానికి అత్యధికంగా రుణం ఇచ్చిన దేశంగా భారత్ అవతరించింది. శ్రీలంకకు మరి శ్రీలంక దేశానికి అత్యధికంగా రుణం ఇచ్చినటువంటి దేశం ఏదంటే భారత్ అండి. గత 5 ఏళ్ల నుంచి చైనా ఈ స్థానంలో ఉంది. మరి ఇప్పటి వరకు శ్రీలంక దేశానికి భారత్ 8 సార్లు లైన్ ఆఫ్ క్రెడిట్ని అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే ఎన్నిసార్లు అంటే 8 సార్లు అండి, ఇంపార్టెంట్ ఇది. ఎన్నిసార్లు లైన్ ఆఫ్ క్రెడిట్ అందించిందంటే 8 సార్లు. మరి శ్రీలంక దేశానికి అత్యధికంగా రుణం ఇచ్చినటువంటి దేశంగా భారత్ అవతరించింది. గత 5 ఏళ్ల నుంచి చైనా ఈ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు శ్రీలంక దేశానికి భారత్ 8 సార్లు లైన్ ఆఫ్ క్రెడిట్ను అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే సంక్షోభం విషయానికి వచ్చేసరికి పర్యాటక రంగం పడిపోవడంతో పాటు పరిపాలన సమర్థంగా లేకపోవడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది. మరి శ్రీలంకలో కీలక పదవుల్లో ఉన్న రాజపక్ష కుటుంబ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. చివరకు అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే, అదేవిధంగా ప్రధానిగా దినేష్ గుణవర్ధనే బాధ్యతలు స్వీకరించడం అనేటువంటిది జరిగింది. చివరకు అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారండి? రణిల్ విక్రమ్ సింఘే. ఓకే ప్రధానిగా దినేష్ గుణవర్ధనే
మరి శ్రీలంక బాధ్యతలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మలేషియా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన తొలి విదేశీ కార్యాలయాన్ని మలేషియాలోని కౌలాలంపూర్లో ప్రారంభించేందుకు ఆగస్టు 18న ఒప్పందం కుదిరింది. ఓకే, మలేషియాకు సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన తొలి విదేశీ కార్యాలయాన్ని మరి ఎక్కడ ప్రారంభించడానికి జరిగింది ఈ యొక్క ఒప్పందం అనేటువంటి విషయం ఇంపార్టెంట్. మలేషియాలోను కౌలాలంపూర్లోనండి. ఎప్పుడది? ఆగస్టు 18న ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా భారత్ తయారు చేసిన తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ను కొనేందుకు మలేషియా ఆసక్తి చూపుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. భారత్ తయారు చేసిన తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ను కొనేందుకు ఏ దేశం ఆసక్తి చూపుతుందంటే మలేషియా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది ఇక్కడ, విన్యాసాలు. సైన్యాలకు సంబంధించినటువంటి విన్యాసాల్లో మలేషియాకు భారత్ సంబంధించినటువంటి విన్యాసం ఏంటంటే ఉదార్ శక్తి పేరుతో భారత్ మలేషియా సైన్యాలు ఆగస్టు 13 నుంచి 16 వరకు ఈ యొక్క విన్యాసాలు నిర్వహించాయి. ఓకే, ఉదార శక్తి పేరుతో భారత్ మలేషియా సైన్యాలు ఆగస్టు 13 నుంచి 16 వరకు విన్యాసాలు నిర్వహించాయి. ఒక నెక్స్ట్ ఫిలిపైన్స్ దేశాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. భారత్ నుంచి బ్రహ్మాస్ క్షిపణిని ఫిలిపైన్స్ కొనుగోలు చేయనుంది. భారత్ నుంచి బ్రహ్మాస్ క్షిపణిని ఫిలిపైన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. బ్రహ్మాస్ క్షిపణిని ఎవరు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు? ఫిలిపైన్స్ ఒప్పందం కూడా కుదిరింది. అదేవిధంగా ఈ క్షిపణిని భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఓకే, బ్రహ్మా క్షిపణిని భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది జరిగింది. ఒక నెక్స్ట్ మాల్దీవులు దేశాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. భారత్ ఆర్థిక సాయంతో మాల్దీవుల దేశంలో నేషనల్ కాలేజీ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ను నిర్మించారు. దీన్ని మార్చి 27న ప్రారంభించారు. ఓకే, భారత్ ఆర్థిక సాయంతో మాల్దీవుల దేశంలో మరి నేషనల్ కాలేజీ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ను నిర్మించారు. దీన్ని మార్చి 27న ప్రారంభించడం అనేటువంటిది జరిగింది మాల్దీవులకు సంబంధించి. ఓకే, నేషనల్ కాలేజ్ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి మాల్దీవులు అయితే. నెక్స్ట్ పాకిస్తాన్లోకి బ్రహ్మాస్ మరి మన దగ్గర పరిశీలిస్తుంటేనే అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. చూద్దాం, పాకిస్తాన్లోకి బ్రహ్మాస్ అనే క్షిపణిని భారత్ పరిశీలిస్తుండగా మార్చి 9న ప్రమాదవశాత్తు భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళింది. పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మ క్షిపణి ఎప్పుడు వెళ్ళిందంటే మరి మార్చి 9 అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇరు దేశాల మధ్య క్షిపణి పరీక్షలకు సంబంధించి 2005 అక్టోబర్ 3న ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఓకే, 2005 అక్టోబర్ 3న ఒక ఒప్పందం కూడా కుదిరింది భారత్కి పాకిస్తాన్కి మధ్య చూసుకున్నట్లయితే. ఒక నెక్స్ట్ మంగోలియా విషయానికి వచ్చేసరికి కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది. ఓకే, భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, భారత రక్షణ శాఖ మంత్రి ఎవరండి? రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు మంగోలియాలో పర్యటించడం అనేటువంటిది జరిగింది. రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. తేజస్ అనే గుర్రాన్ని ఆయనకు బహుమతిగా మంగోలియా దేశం ఇచ్చింది. తేజస్ అనే గుర్రాన్ని ఇచ్చినటువంటి దేశం ఏదంటే భారత్కి మరి మంగోలియా. ఓకే, ఎవరికి? భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ముఖ్యంగా చూసినట్లయితే తుర్క్మెనిస్తాన్ అనేటువంటి దేశం ఉంది. ఓకే, రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తుర్క్మెనిస్తాన్లో పర్యటించారు. మరి విపత్తు నిర్వహణలో సహకారం తాపీ మరి టీఏపిఐ అంటే తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా. టీఏపిఐ అంటే ఏ దేశాలు వస్తాయి అనేటువంటిది కూడా అడుగుతారు. టీఏపిఐ అంటే టీ ఫర్ తుర్క్మెనిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, మరి పి ఫర్ పాకిస్తాన్, ఐ ఫర్ ఇండియా. టీఏపిఐ అంటే ఏమొస్తున్నాయి అనేటువంటి చెప్పాను. ఈ పైప్ లైన్కి సంబంధించినటువంటి ఇరు దేశాలు కూడా చర్చించడం అనేటువంటి జరిగింది. మరి తుర్క్మెనిస్తాన్ను సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్. ఓకే, భారత తొలి రాష్ట్రపతి మరి తుర్క్మెనిస్తాన్ సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి ఎవరు అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, రామ్నాథ్ కోవింద్. ఓకే, నెక్స్ట్ యుఏఈ. భారత్ యుఏఈల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఓకే, మధ్య ప్రాచ్యం ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఒక దేశంతో
ఈ తరహా ఒప్పందం కుదరటం ఇదే తొలిసారి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. మరి ఉత్తరాఫ్రికాలో, మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికాలో ఉన్న ఒక దేశంతో ఈ తరహా ఒప్పందం కుదరటం అనేటువంటిది ఇదే తొలిసారిగా మనం చెప్పొచ్చు. ఇరు దేశాల మధ్య కూడా వాణిజ్యం ప్రస్తుతం $60 బిలియన్గా ఉంది. దీన్ని రానున్న 5 ఏళ్లలో $100 బిలియన్లకు చేర్చాలని ఈ ఒప్పందంలో భాగంగా అంగీకరించడం అనేటువంటిది కూడా జరిగిందండి. నెక్స్ట్ ఖతార్. జూన్ 4 నుంచి 7 వరకు ఖతార్ దేశంలో ఉపరాష్ట్రపతి అనేటువంటి వెంకయ్య నాయుడు పర్యటించడం అనేటువంటి జరిగింది. వాణిజ్యంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలకు ఒప్పందం కుదిరింది. ఓకే, ఇవన్నీ కూడా ఆసియా ఖండానికి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మనం ఆఫ్రికా ఖండం గురించి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరి ఆఫ్రికా, యూరప్ ఖండం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.